Anuradha garu, ishtar itna raddu kudaradu videshi pettubadulu rakshana kanipinchelaga kendra chattam. Because of Andhra Pradesh government's attitude, oka kendram oka chattam cheyalsina paristhiti raavatam anedi prabhutvam velutunnatuvanti pokadiki prabhutvam chestunna nirvahakaniki addam padutundi anetuvanti oka kadanalu ee roju patrikalo pradhanamga vachinayi. Anuradha garu, జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం ఎలా ఉంటుందంటే, కనీసం జైలు అన్న బుద్ధి చెప్పాలి, కోర్టు అన్న బుద్ధి చెప్పాలి, లేదా చట్టాలన్న బుద్ధి చెప్పాలి. కానీ అతని వే ఆఫ్ బిహేవియర్ కానీ, అతని పర్సనల్ లైఫ్లో కానీ, అతను పరిపాలనా విధానంలో కానీ ఏదైనా ఈ ముగ్గురు కలగ చేసుకొని బుద్ధి చెప్తే తప్ప అప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు పవర్ విషయంకి వద్దామండి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పవర్ హాలిడే వచ్చి సరిగ్గా విద్యుత్ అందక 14,000 మంది రైతులు చనిపోయినారు. 10 లక్షల పైన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మూతపడి అందరికీ కూడా ఉద్యోగాలు పోయినాయి. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ స్కీమ్ ద్వారా 70% లోన్ తీసుకుని విద్యుత్ కొరతను తగ్గించేదానికి ప్రయత్నం చేసి మొదట 100 రోజుల్లోనే 22.3 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక్క రోజు కూడా, ఒక్క పూట కానీ, ఒక్క గంట కూడా విద్యుత్ కొరత లేకుండా, పవర్ కట్ లేకుండా 5 ఏళ్లు నాణ్యమైన విద్యుత్ని అందించిన పరిస్థితి ఉంది. దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఏదో జరిగిపోయింది, ఏదో అవినీతి జరిగింది, అది ఇది అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అరే బాబు, ఇది మేం చేసేది కాదు, ఈ నామ్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2012లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీ తీసుకొచ్చిన నామ్స్ ప్రకారం అన్ని వెళ్ళినాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు తెలుసుకోండి, మా మీద అవినీతి మరకలు రుద్దే ప్రయత్నం చెయ్యొద్దు అని పదే పదే చెప్పినా కూడా వినిపించుకోకుండా ఏకంగా ఐఏఎస్ఎల్కి మచ్చబడే విధంగా వాళ్ళని తీసుకొచ్చి ఆ అజయ్ కల్లాం గారిని, తర్వాత రమేష్ గారిని, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారిని వాళ్ళందరినీ కూర్చోపెట్టి ప్రెస్ మీట్లు పెట్టించారు. ఈ ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేంద్ర ప్రభుత్వం మంత్రి, అదే విధంగా ఆ పవర్ కి సంబంధించిన కార్యదర్శి, వీళ్ళందరూ కూడా లెటర్స్ రాసినా కూడా ఇతను వినిపించుకోలేదు. అసలు దీనికి మస్ట్ రన్ అనే ఒక కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. మోడీ గారు ప్యారిస్ వెళ్ళినప్పుడు రెన్యువల్ ఎనర్జీలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఈ ఎనర్జీ, రెన్యువల్ ఎనర్జీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో వారు ఒక నామ్స్ తీసుకొచ్చి ఆ నామ్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్స్ ని పాటించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎంత మంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు విన్నారా? ఆఖరికి అసలు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి ఎవరు, మన ఈ రెన్యువల్ ఎనర్జీ చైర్మన్ సుమంత్ సిన్హా గారు అని చెప్పి వారు కూడా కలగ చేసుకుని ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక ఆర్థిక సదస్సులో కూడా హెచ్చరించారు. అయినా కూడా వీళ్ళు వినిపించుకోకపోతే చివరికి చట్టం తీసుకొచ్చే పరిస్థితి. సరే, వీళ్ళు ఈ రకంగా చేయటం వల్ల రాష్ట్రంలో ఏమైందండి? మనకి 1200కి దొరికే బొగ్గు ఈరోజు 3700 కొంటున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు యూనిట్ 4 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 11 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. అసలు ఎడ్డువెండో తెడ్డమని ఆంధ్ర రాష్ట్రం అన్న, ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్న గిట్టని ఆ కేసీఆర్ గారి దగ్గర లెటర్లు రాసి సింగరేణి బొగ్గు ఇస్తారా, ఏం చేస్తారని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత చేసి ఏమన్నా కరెక్ట్ గా చేస్తున్నారంటే ఏమీ లేదు. రోజు కరెంటు కోతలే. ఈ కరెంటు కోతలు భరించలాకే పరిశ్రమలు కూడా మా వల్ల కాదని చెప్పి ఇవన్నీ ఎవడు బరా ఇస్తాడు, వీళ్ళకి ఈ లోపాయికారిగా వీళ్ళని ఎవరు సాటిస్ఫై చేస్తారు అని చెప్పి సంస్థలు కూడా పారిపోయి వెళ్ళిపోయినాయి. ఈరోజు ఈ చట్టం తీసుకొస్తే అన్న నోరు మూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నేనైతే అనుకోవట్లా. హైకోర్టు కూడా, నేను మర్చిపోయానండి అసలు విషయం, హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది ఇందులో. ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు ఏదో జియో నెంబర్ 63 తీసుకొచ్చారు. అగ్రిమెంట్ల గురించే కాదు అన్నారు గారు, ఇది ఓవరాల్ గా విదేశీ పెట్టుబడులకు సంబంధించి. ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్సే కాదు, ఓవరాల్ గా విదేశీ కంపెనీలు ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అన్ని కలుస్తాయి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత, ఒక దశ దాటిన తర్వాత వాళ్ళని రద్దు వెళ్ళిపోమంటే కుదరదు అనేది వాళ్ళు వస్తున్నటువంటి చట్టం, దేవబోధన చట్టం.
ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందాలు ఇంకో పార్టీ వచ్చిన తర్వాత ఆ రకంగా కక్ష సాధింపుగా రద్దు చేస్తే వీళ్ళు లోన్స్ తీసుకొని ఆ తర్వాత వీళ్ళకు కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఆ సంబంధిత దేశాల్లో లోన్స్ తీసుకొని దాన్ని ఇన్ టైం కట్టాలి, ఏ రకంగా కట్టాలని బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. మనం మేము పలానా వాళ్ళకి ఇలా సప్లై చేస్తున్నాము, దాని వాళ్ళ నుంచి ఆ గవర్నమెంట్ నుంచి ఇంత వస్తుంది, దాన్ని మేము ఇలా కడుతున్నాం, ఇట్లాంటి నార్మ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే విధంగా, చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా, దేశ విదేశాల్లో చెడ్డ పేరు తీసుకొచ్చే, మన భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. మనీ లాండరింగ్ కేసుల దగ్గర నుంచి ఇప్పటి వరకు, మళ్ళీ మధ్యలో కూడా ఈ మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్న ఒక పెద్ద మనిషి అక్కడ వేరే దేశంలో అక్కడ అరెస్ట్ చేస్తే దానికోసం కూడా బెయిల్ ఇప్పించాలి, అతన్ని దేశానికి రప్పించాలని 22 ఎంపీలు వెళ్ళి దీనికోసం అడిగారు. ప్రధానమంత్రి గారు మోడీ గారికి ఏ దేశం అయినా సరే మరి చాలా బాగా ఆహ్వానిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కానీ అదే విదేశ గవర్నమెంట్స్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి నోటీసులు అందుకున్నారు. ఇదిగో మీ దేశంలో ఇలా ఉన్నాడు ఒక మనిషి మనీ లాండరింగ్ సంబంధించి, ఏంటి దీని కథ ఏంటి అని చెప్పి నోటీసులు ప్రధానమంత్రికి ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి చెడ్డ పేరు తీసుకొచ్చారు వీళ్ళు. ఈ మళ్ళీ రేపు విదేశీ పెట్టుబడులు ఎవరైనా వస్తారండి? ఎవరైనా పెడతారా? ఏ ఫస్ట్ వచ్చినా కూడా ఆంధ్ర రారండి, ఆంధ్రాకి మాత్రం రారు. ఎందుకంటే వాళ్ళు కూడా చెక్ చేస్తారు. వచ్చేలాగా విధానాలు ఉండాలని కోరదాం అనురాధ గారు. రారు అని అనొద్దు, వచ్చేలాగా విధానాలు ఉండాలి, విధానాలు మార్చుకోవాలని చెప్పని మీరు డిమాండ్ చేయాలి. ఓకే, ఒక నిమిషము.